అమెజాన్ ఫారెస్ట్ ఒక పక్క భయంకరంగా కనిపిస్తే మరో పక్క బ్యూటిఫుల్ బర్డ్స్ అండ్ తో మనకి చాలా అందంగా కనిపిస్తుంది అలానే ఇదేదో చిన్న ఫారెస్ట్ కూడా కాదు ఈ అడవి మొత్తం ఏకంగా ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరం వటుకు ఉంది అంటే ఫ్రెండ్స్ ఒక్కసారి మీరే ఆలోచించండి ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరం వటుకు అంటే ఈ అడవి ఎంత పెద్దదో అని అందుకే ఈ అడవిలో రీసెర్చ్ చేసే కొద్దీ ఏ ఒక కొత్త సంఘటనలు ఎదురవుతూనే ఉన్నాయి వాటిలో కొన్ని మనకి కొత్త యానిమల్స్ ని పరిచయం చేస్తుంటే మరికొన్ని అనుమానాస్పదంగా అలానే మిగిలిపోతున్నాయి ఈ రోజు ఈ వీడియోలో అలా జరిగిన కొన్ని సంఘటనల్ని చూసేద్దాం అలానే ఇలాంటి యానిమల్స్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ మనలో చాలా మంది ఈ అనకొండ మూవీని చూసే ఉంటాం అందులో ఉండే ఈ పాము ఎంత పెద్దదిగా ఇంకా ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో కూడా మనం చూసాం ఆ పామే ఈ అమెజాన్ ఫారెస్ట్ లో బ్రతుకుతుంది ఈ ఫారెస్ట్ లో వౌరాని వారియర్స్ అనే ట్రైబ్స్ ఉంటారు వీళ్ళు ఈ అడవిని ఒక దేవాలయంలో పూజిస్తుంటారు అలా ఈ అడవిలో బ్రతుకుతున్న అతి పెద్ద పాము అయిన ఈ అనకొండ పాములు కూడా చాలా పవిత్రంగా పూజిస్తారు ఒక్కోసారి ఈ పాముల్ని వీళ్ళు పట్టుకుంటారు కూడా కానీ అలా పట్టుకునేటప్పుడు ఆ పాముకి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటారు అలానే ఈ పాముల నుంచి వచ్చే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ వల్ల ఈ వైల్డ్ లైఫ్ కి ఇంకా వీళ్ళు తాగుతున్న వాటర్ వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందేమో అని బీబీసీ జర్నలిస్ట్ వీటి శాంపిల్స్ ని కలెక్ట్ చేసుకుని టెస్టింగ్ ప్రాసెస్ కోసం సైంటిస్టులకు పంపించడం జరిగింది ఆ టైంలో వీళ్ళు పట్టుకున్న ఆ అనకొండ పాము కూడా చాలా పెద్దది అది సుమారు పదిహేడు అడుగుల పొడవు వరకు ఉందని ఆ బీబీసీ జర్నలిస్ట్ చెప్తున్నారు ఈ అమెజాన్ అడవిలో ఎన్నో పురాతనమైన నగరాలు ఇప్పటికీ ఉన్నాయి అయితే వాటిని ఇంకా ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు అలా వాటి కోసం వెతుకుతున్న కొంతమంది సైంటిస్టులకు ఈ అడవి మధ్యలో ఒక పెద్ద పిరమిడ్ ని చూశారు ఆ విజువల్ ని వాళ్ళు చూసి చాలా ఆశ్చర్యపోయారు కూడా అవి అంత అద్భుతంగా కట్టారు అయితే ఇక్కడ వీళ్ళకొచ్చిన ఒక పెద్ద డౌట్ ఏంటంటే అప్పటి వాళ్ళు అక్కడ నడవటానికని రోడ్డులా వేసిన ఒక్క రాయి బరువే ఏకంగా రెండు టన్నుల బరువు వరకు ఉంది అలాంటప్పుడు ఇంత పెద్ద రాళ్ళను మోసే శక్తి ఎవరికి ఉంటుంది అని ఆలోచిస్తే అప్పుడు వెంటనే వీళ్ళకి వీటిని ఈ జైంట్ పీపుల్ నే కట్టుంటారు అని అనుమానించారు ఎందుకంటే అంతటి బరువైన రాళ్ళను మోయాలంటే అది ఇలాంటి జైంట్ పీపుల్స్ వల్లనే అవుతుందని ఈ సైంటిస్టులు నమ్ముతున్నారు వీళ్ళు చూసిన ఈ పిరమిడ్ హైట్ వచ్చి ఏకంగా యాభై నాలుగు అడుగుల ఎత్తు వరకు ఉంది మీరు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అనే మూవీని చూసుంటే అందులో ఈ నడిచే చెట్లు మనకి కనిపిస్తుంటాయి అదంతా గ్రాఫిక్స్ అని కొట్టిపారేయకండి ఎందుకంటే ఆ మూవీలో గ్రాఫిక్స్ అవ్వచ్చేమో కానీ నిజంగా ఈ అమెజాన్ ఫారెస్ట్ లో అలా నడిచే చెట్లు నిజంగానే ఉన్నాయి ఈ చెట్లను వాకింగ్ పాల్మ్స్ అని కూడా పిలుస్తుంటారు ఇవి పది సంవత్సరాలకు పన్నెండు అడుగుల దూరం వరకు నడుస్తాయి అసలు చెట్లు నడవటం ఏంటి అనే మాటే మనకు వినటానికి పెద్ద సర్ప్రైజింగ్ గా ఉంటుంది అయితే అసలు ఈ చెట్లు ఇలా నడవటానికి గల కారణం ఏంటంటే ఈ చెట్ల యొక్క రూట్స్ అనేవి సన్లైట్ ఎక్కడ పడుతుందో బాగా గుర్తించగలుగు అందువల్ల ఈ చెట్లు అనేవి ఆ సన్లైట్ కోసం పక్కకి వంగుతూ పెరుగుతుంటాయి అవి పక్కకు వంగినప్పుడు అటువైపు కొత్త రూట్స్ పెరగటం మొదలవుతుంది సో ఆ విధంగా ఆ చెట్లు సన్లైట్ కోసం ఈ విధంగా నడవటం అనేది జరుగుతుంది ఇంకా ఈ చెట్లని దగ్గరగా చూస్తే అవి షార్ప్ ములులతో ఇంత భయంకరంగా కనిపిస్తుంది ఈ అమెజాన్ ఫారెస్ట్ లో ఏ సంఘటన జరిగినా కూడా అది ఒక మిస్టరీగానే ఉండిపోతుంది అలా ఒకరోజు ఈ మెరైన్ బయాలజిస్ట్లు ఒకే చోట గ్రద్దలు ఎక్కువగా తిరుగుతూ ఉండటాన్ని చూసి వాటి ఆధారంగా వెతుక్కుంటూ వెళ్లగా వాళ్ళకి ఈ చనిపోయి పడి ఉన్న ఇరవై ఆరు అడుగులు పొడవున్న హంబ్యాక్ ఫెయిల్ ని చూశారు దీన్ని చూసిన ఈ మెరైన్ బయాలజిస్టులు కూడా చాలా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఈ అమెజాన్ నదుల్లో ఈ వేల్స్ అనేవి అస్సలు బ్రతకవు కాబట్టి మరి అలాంటిది ఇంత పెద్ద వేలు ఇక్కడికి ఎలా వచ్చింది అని రీసెర్చ్ చేయగా తెలిసింది ఏంటంటే మామూలుగా ఈ హంబ్యాక్ వేల్స్ అనేవి ఆగస్టు మరియు నవంబర్ మధ్యలో వాటి సంతానోత్పత్తిని పెంచుకోవటానికి అలానే ఆహారం కోసం కూడా ఒక చోట నుంచి ఇంకో చోటకి వలస వెళ్తుంటాయి అలా వెళ్తున్న టైంలో అప్పుడేమన్నా ఈ తుఫాన్లు వచ్చి ఉండటం వల్ల ఇది ఇలా అడవిలోకి కొట్టుకొచ్చుంటుంది అని తెలుసుకున్నారు అలా తప్ప ఈ వేలు ఇక్కడికి వచ్చే ఛాన్స్ కూడా లేదని నమ్ముతున్నారు మీరు ఎప్పుడైనా ఒక అడ్వెంచర్ ట్రిప్ లాంటి చేయాలనిపించినప్పుడు ఈ మరిగిపోతున్న నది దగ్గరికి వచ్చేయచ్చు అదే అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్న బాయిలింగ్ రివర్ ఈ రివర్ టింపిస్కా లేదా లాబోంబా పిలుస్తుంటారు అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో ఉంది ఈ నదిలో ఏది పడ్డా కూడా బూడిదే అంటే ఏది బ్రతకలేదు చివరికి మనుషులు కూడా ఎందుకంటే ఈ వాటర్ అనేది రెండు వందల డిగ్రీల ఫారెన్ హీట్ తో మరిగిపోతూ ఉంటుంది కాబట్టి మామూలుగా మనం తాగే టీ వేడు వచ్చి వన్ థర్టీ టు వన్ సిక్స్టీ ఫారెన్ హీట్ తో ఉంటుంది మామూలుగానే మనం టీ తాగేటప్పుడు అది ఎక్కడ మన మూతికి కాలుతుందేమో అని నాలుగైదు సార్లు ఊదుకుంటూ మరీ త్రాగుతుంటాము దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక్కడ మరుగుతున్న వాటర్ రెండు వందల డిగ్రీల ఫారెన్ హిట్ తో అంటే అవి ఎంత వేడిగా ఉంటాయో అని పొరపాటున అందులో మనుషులు కానీ జంతువులు కానీ పడ్డాయంటే అవి బ్రతకటం ఇంపాసిబుల్ అయితే ఈ వాటర్ ఎందుకంత వేడిగా మరుగుతూ ఉంటుందని రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ రివర్ కింద హైడ్రోథర్మల్ వెంట్స్ అనేవి ఉండటం వల్లనే ఈ నది ఇంత హీట్గా ఉందని తెలుసుకున్నారు మాట మాట అచ్చం తాబేల్లా ఉండి వాటిలాగానే నెమ్మదిగా నడుస్తూ అంతే క్యూట్గా ఉండే రెప్టైల్స్ ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి వాటిలో ఈ మాట మాట కూడా ఒకటి ఇది చూడటానికి స్పైకి డైనోసర్ లా మనకి కనిపిస్తుంది అలానే దీని బాడీ మొత్తం అది ఉండే ప్లేసెస్ లో కలిసిపోయినట్లు ఉండటంతో దాన్ని మనం కూడా అస్సలు గుర్తుపట్టలేము ఇది ఒకటిన్నర అడుగుల పొడవు ఇంకా పదిహేడు నుంచి ఇరవై కేజీల బరువు కూడా కలిగి ఉంటుంది ఈ తాబిల్లో ఉండే వింతైన విషయం ఏంటంటే అది వాటి ఆహారాన్ని వేటాడే విధానం ఇది చిన్న చిన్న చేపల్ని ఎక్కువగా తింటూ బ్రతుకుతుంది ఆ చేపలు దీని దగ్గరికి వచ్చినప్పుడు వాటిని వితిన్ సెకండ్స్ లో ఈ విధంగా పట్టుకుని తినేస్తుంది ఇది అంత వింతైన తాపేలు ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఎన్నో వాల్యుబుల్ మెడిసినల్ ప్లాంట్స్ మరియు మూలికలకి ఒక ట్రెజర్ లాంటిది ఈ అడవిలో ఎన్నో ప్రాణాంతకమైన వ్యాధులను నయం చేసే ఔషధాలను తయారు చేసే చెట్లు చాలానే ఉన్నాయి ఇంకా కొంతమంది రీసెర్చర్స్ ఈ విలువైన ప్లాంట్స్ గురించి తెలుసుకోవటానికి ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కూడా వస్తున్నారు అలా వెళ్లిన వాళ్ళు మొదటిగా అక్కడ ఉన్న ట్రైబ్స్ తో మాట్లాడతారు ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎన్నో ఏళ్ళగా ఈ అడవిలోనే ఉండటం వల్ల అలానే ఈ అడవిలో వాళ్ళకి ప్రతి ఒక్క అణువు అవగాహన ఉంటుంది కాబట్టి అలా అడవిలో ఉన్న మెడిసినల్ ప్లాంట్స్ గురించి తెలుసుకోవటానికి వెళ్ళిన వాళ్లకు ఒకసారి డ్రాగన్ బ్లడ్ అనేది శాప్ రూపంలో క్రోటోన్ అనే ట్రీలో దొరికింది మనకున్న ఎలాంటి ముండు రోగాలకైనా ఎలాంటి ప్రమాదకరమైన వ్యాధులకైనా ఈ అడవిలో మనకి మెడిసిన్ దొరుకుతుంది కాకపోతే ఈ అడవే పెద్ద మహాసముద్రం లాంటిది అందుకే ఈ అడవిలో వీటిని వెతికే రీసెర్చర్స్ ఇప్పటికీ ఇక్కడ ఇలాంటి వాల్యుబుల్ ప్లాంట్స్ కోసం రీసెర్చ్ చేస్తూనే ఉంటారు గోలియత్ బార్డ్ ఈటర్ ఇది ఒక భయంకరమైన స్పైడర్ ఇది అన్ని స్పైడర్స్ లాగా వాటి వెబ్తో వాటి ఆహారాన్ని సంపాదించదు డైరెక్ట్ గా ఇలా అటాక్ చేసేస్తుంది ఇది పక్షుల్ని ఎలుకల్ని ఫ్రాక్స్ ని ని అంత బలమైన వాటిని కూడా వాటి బలమైన కాళ్ళతో ఇలా బంధించేసి ఇంత ఈజీగా చంపి తినేస్తుంది ఇది మనం అనుకునేంత మంచి స్పైడర్ కూడా అస్సలు కాదు ఎందుకంటే ఈ స్పైడర్ చాలా విషపూరితమైంది ఒక్కసారి దానికి ఉన్న బలమైన ఫ్లాంగ్స్ చూడండి ఎంత షార్పుగా ఏ విధంగా ఉన్నాయో ఈ కూరల ద్వారానే వాటి ప్రెడేటర్స్ కి న్యూరోటాక్సిన్ అనే విషయాన్ని వాటి బాడీలో ఇంజెక్ట్ చేసి అవి కొన్ని నిమిషాల్లోనే చనిపోయేలా చేసేస్తుంది అన్నింటికన్నా వీటి కాళ్ళకుండే వె్రెంటుకలు దీనికి చాలా బాగా హెల్ప్ చేస్తుంటాయి దాని చుట్టుపక్కల ఉన్న దాని ప్రెడేటర్ ఎటువైపు ఉందో వాటి వైబ్రేషన్ ఆధారంగా వీటి హెయిర్ అనేది దానికి డైరెక్ట్ చేస్తుంది ఇంకో భయంకరమైన నిజం ఏంటంటే ఈ స్పైడర్ కి పళ్ళు లేకపోవటం వల్ల దాని కడుపులో ఉన్న డైజెస్టివ్ జ్యూసెస్ ని బయటికి కక్కి టిష్యూస్ అన్ని డిజర్వ్ అయ్యేలా చేసి తర్వాత దాన్ని సక్ చేస్తూ దాని ఆహారాన్ని ముగించేస్తుంది డాల్ఫిన్స్ అంటే మనలో చాలా మందికి ఇష్టం ఉంటుంది ఎందుకంటే ఇవి మనుషులతో చాలా ఈజీగా కలిసిపోతూ చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి కాబట్టి అలాంటి డాల్ఫిన్స్ ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో కూడా బ్రతుకుతున్నాయి కానీ అవి మనం చూసే రెగ్యులర్ డాల్ఫిన్స్ అస్సలు కాదు ఇవి పూర్తిగా పింక్ కలర్ లో ఉండే డాల్ఫిన్స్ వీటిని ఇక్కడ ఉండే ట్రైబ్స్ బోటో అని కూడా పిలుస్తుంటారు స్విస్ట్ ఏంటంటే ఇవి పుట్టినప్పుడు పింక్ కలర్ లో ఉండవు గ్రే కలర్ లోనే ఉంటాయి పెరిగి పెద్దవయ్యే కొద్దీ పూర్తిగా లైట్ పింక్ కలర్ లోకి మారిపోతాయి కొంతమంది సైంటిస్టులు చెప్పింది ఏంటంటే అవి యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రం డార్క్ పింక్ కలర్ లోకి మారటం గుర్తించామని చెప్తున్నారు ఈ పింక్ డాల్ఫిన్స్ ని బ్రెజిల్ పెరు కొలంబియా నదుల్లో మనం ఎక్కువగా చూడొచ్చు మనం ఎప్పుడైనా ఒంటరిగా చీకట్లో ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మన చుట్టూ ఎవరో తిరుగుతున్నారని ఊహించుకుంటూ భయపడుతుంటాం అలానే ఈ అమెజన్ రెయిన్ ఫారెస్ట్లో ఉన్న వింతైన యానిమల్స్ గురించి తెలుసుకోవటానికి వెళ్ళిన బయాలజిస్టులకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది ఒకరోజు వాళ్ళు అడవి లోపలికి వెళ్తుండగా ఒక నది కనిపించింది ఆ నదిలో వాళ్ళు విచిత్రమైన పక్షుల్ని చూసి భయపడి ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోయారు అలానే అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు ఆ పక్షులకు పొడవాటి ముక్కు మరియు వాటి కళ్ళు గ్లాసెస్ తో చేసినట్లుగా వాళ్ళకి కనిపించాయి ఆ పక్షుల్ని ఆ నదిలో ఉన్న రాళ్లపై కూర్చొని ఉన్నట్లుగా ఈ సైంటిస్ట్లు గుర్తించారు వాటి ఫెదర్స్ కూడా రెడ్ లాక్స్ లాగా చాలా వింతగా కనిపించాయి ఆ పక్షులు అచ్చం మనుషులు ఎలా కూర్చుంటారు అలానే కూర్చుండటాన్ని చూసి వాటి ముందుకు వెళ్ళటానికి కూడా ఈ బయాలజిస్టులు చాలా భయపడ్డారు అదే టైంలో ఆ పక్షుల్ని ఫోటో తీద్దాం అనుకోగా అవి గట్టిగా ఒక రకమైన శబ్దం చేసి వాళ్ళని భయపెట్టేశాయి ఆ శబ్దానికి అక్కడ ఉన్న వాళ్ళంత చెవులు గట్టిగా మూసుకొని తిరిగి లేచి చూసేసరికి ఆ పక్షులు అక్కడ నుంచి ఎగిరిపోయాయి అయితే ఆ పక్షులు అక్కడ నుంచి ఎగిరిపోయాయా లేదా నీటిలోకి వెళ్ళిపోయాయా అనే విషయం మాత్రం ఒక మిస్టరీగానే ఉండిపోయింది ఈ అమెజన్ రెయిన్ ఫారెస్ట్ లో ఇవే కాదు ఇంకా మన సైంటిస్టులకు తెలియకుండా చాలా క్రియేచర్స్ బ్రతుకుతున్నాయి ఎప్పటికైనా మనం రీసెర్చ్ చేసే కొద్దీ ఇలాంటివి బయటపడుతూనే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి